తలసేమియా తో బాధపడే చిన్నారులకు వైద్య సేవల కొరకు నీడ్స్ తలసేమియా డే కేర్ సెంటర్ కు కొల్లా సాంకేత్ ఫౌండర్ కొల్లా శ్రీనివాసరావు మరియు లక్ష్మి గుంటూరు నగరం కాకాని రోడ్డులో గల తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ కు శనివారం నాడు 8 లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు। వారికి తలసేమియా నీడ్స్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ శివాజీ కృతజ్ఞతలు తెలిపారు। వారికి సన్మాన కార్యక్రమం సత్కరించుకున్నామని తెలియజేశారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ తలసేమియాతో బాధపడే చిన్నారులకు వైద్యం పోషకాహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు। 2008 లో నీడ్ సొసైటీ ఏర్పడిందని మీ ద్వారా మిమ్మల్ని చూసి తలసేమియాతో బాధపడే పిల్లలను ఆదుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ ఫౌండేషన్ సొసైటీ జనరల్ సెక్రటరీ ముప్పరాజు శ్రీనివాసరావు రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ సాంశివరెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి సందీప్ డాక్టర్ మణికంఠ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చదలవాడ నాగార్జున తదితరులు పాల్గొన్నారు। ఫ్రీగా చేయటం అదొకటండి మెయిన్, ఎందుకంటే చాలా మందిని చూసాను అదొకటి మెయిన్. అసలు ఒక్కొక్కళ్ళకి యాడించి రావడానికి వాళ్ళతో కంప్లైంట్ చేయడానికి 4000 5000 అవుతున్నారు అట్లీస్ట్ వాళ్ళు క్యూర్ కాకపోయినా 100% ఇప్పుడు వరకు పిల్లలు మేము ఎంజాయ్ చేసిన పిల్లలు ఎవరికి మనం లైసెన్స్ కంప్లీట్ చేసాం అది కూడా వస్తే అది కూడా వాళ్ళు కొనుక్కోవాలంటే కష్టమే అవుతుంది జనరల్గా అదొక పట్టుకోటి చేస్తే అట్లీస్ట్ లైఫ్ వెళ్తూ ఉంటుంది। తర్వాత ఫోన్ మేరే అవన్నీ చేస్తారు మ్యాచ్ ఎప్పుడు మ్యాచ్ అయినప్పుడు ఇంటిమేట్ చేస్తారు దాని నెక్స్ట్ ప్రాసెస్ అది ఇక్కడ ఫోన్ మేర రెండు వేల 2012 నుంచి కూడా ఎంతో చిన్నపిల్లలకి అంటే నిరుపేదలకు వచ్చేసి వాళ్ళకి చదువుకు సంబంధించి కానీ లేదా రకరకాల ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సంబంధించిన హాస్పిటల్స్కి సంబంధించిన ఖర్చులు కానీ ఎన్నో పెట్టుకుంటూ ఎన్నో ఎంతోమంది నిరుపేదలకు సాయం చేయడం జరుగుతుందండి। సో వారి యొక్క సేవలు ఈరోజు మాకు అందించడం నిజంగా మా అదృష్టం మా దగ్గర సేవలు పొందుతున్న తలసేమియా పిల్లల అదృష్టం అండి। తలసేమియా పిల్లల శ్రీనివాసరావు గారికి ఎంతో వారి సేవలకు ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఎంతోమందికి ఉపయోగపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు।